హోలీ సెలబ్రేట్ చేసుకుందామని బయటకు వచ్చాను. కుర్రోళ్ళందరూ నా మీద కలర్స్ వేయడానికి వచ్చారు, కానీ వేయకుండానే వెళ్ళిపోయారు. ఎందుకు అని అడిగాను. ఇంద్రధనుసు మీద మళ్ళీ కలర్స్ వేయడం అవసరమా అని వెళ్ళిపోయారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలు, మీరందరూ నవ్వుకుండింది చాలు. ఆయన ఈ రోజు హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంటికి మా అక్క మా బావ ఎక్కడా? తపదిక భరించవేనా బంగారం పుచ్చి పుచ్చి బంగారం నీ బయ్యారం చల్లు చల్లు. బావా బావా, నాకు ఒక డౌట్ ఉంది బావా. అబ్బాయిలందరూ అందమైన అమ్మాయిని ఇష్టపడతారా, తెలివైన అమ్మాయిని ఇష్టపడతారా? ఆ రెండు లేని నీలాంటి అమ్మాయిని ఇష్టపడతారు. బావ నన్ను పొగిడాడా తిట్టాడా? పొగిడాడే, రోజు నన్ను ఇలాగే పొగుడతాడు. పొగుడతాడు అక్క. ఒక్క నిమిషం, ఈ రోజు బావకి నువ్వే ఫస్ట్ రంగు పోయాలి. హలో, చొక్కా మీద బొట్టు రంగు పడ్డదా? నేను ఊరుకోను. ఊరుకోకుంటే అల్లి ఉతుక్కో. ఈ రోజు నేనే నీ మీద ఓలి ఫస్ట్ చేస్తానే. హలో, మా అక్కకి ఎవరు లేరు అనుకుంటున్నావా? ఈ రోజు ఫస్ట్ నీకే రంగు పడుద్ది. ఏంటే, మీరిద్దరు రెచ్చిపోతున్నారా? నా వెనకాల 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారా? ఏది పిల్లి చూద్దాం. బాబాయ్ రండ్రా. వచ్చారండి దండుపాలెం బ్యాచ్. అవును, దండుపాలెం బ్యాచ్. అది లేడీస్ ఉంటారు కదా, వాళ్ళిద్దరు. ఏంటి ఇలా వచ్చారు? ఆ ఫ్రెండ్స్. అర్థమైపోతుంది, కోతుల్లానే ఉన్నారు అందరు. కోతులు ఆడించిందా ఉన్నావు? అవును, దేనికి పిలిచావు? కమ్ తీసి మళ్ళీ జబర్దస్త్ వస్తున్నా. ఏంటి కోతరం మీద రంగులు వేస్తామని చెప్పి ఏడుపుతున్నారా? మరి ఇంకేంది లేటర్, రెండు స్కిట్లు చేయాలి ఏడుస్తారు. ఏంటి మేము ఉంటుంటే మనం రంగులు వేస్తారా? ఏంటి 10 మంది వచ్చేస్తే ఇక్కడ భయపడిపోతాం అనుకుంటున్నారా? మా గర్ల్స్ వస్తారు, ఒక్కొక్కరికి తీసుకోండి రా. మాకు లెక్క సరిపోలేదు, ఇద్దరు ఉన్నారు కదా. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మా ఫ్రెండ్స్ వస్తారు, మిమ్మల్ని ఆడిస్తారు. అమ్మా, ఇప్పుడు కోతులు లక్ష చింపాంజీలు కాంగ్రెస్ అదిరిపోద్ది. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఏంటి మా అన్న మీద చేయత్ర? కమ్ముంటే నా మీద చేయి, కావాలంటే ముఖం మీద ముద్దు కూడా పెట్టుకో. ఎవడేమండు దరిద్రుడ? ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి, అది లోన డ్రైనేజ్. చెయ్యేస్తే వచ్చాదన్న మీద రంగులు వేస్తున్నారు, ఏడిపిస్తా అంటారు. ఏమన్నారా? ఇవో ఆయన మీద రంగు లేదు, కావాలంటే ముద్దు పెట్టుకో. ఎవడైనా ఏమన్నా చూద్దాం. అయ్యా మీ గోల్ ఆపండి. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ కదా, మీరు వచ్చారండి. అరే పన్నుడా, నువ్వు కూడా వచ్చావేంటి? నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో హీరోయిన్ కదా. నేనే శ్రీదేవి. నువ్వు వచ్చినప్పుడు మేము ఆటోలో ఏముంది బొంగు? ఇవన్నీ కాదు, మేము ఎందుకు వచ్చాం తెలుసా? మా బాయ్స్ అందరి తరపున మా అన్నను సపోర్ట్ చేయడానికి వచ్చాం. దమ్ముంటే కాసుకోండి, చూసుకుందాం. దమ్ము గురించి నువ్వు మాట్లాడకరా, ఇప్పుడు మా గర్ల్స్ వస్తారు, దమ్ము ఏంటో చూపిస్తారు. ఓకే గర్ల్. ఏంటి ఎందుకు పిలిచావు మమ్మల్ని అందరినీ? అక్క మీద రంగులు పూస్తానంటున్నారే వాళ్ళు. ఎవడ్రా వాడు, ఎవడ్రా వాడు? అలాంటి ఎక్కువ చేస్తున్నారు. రాక నాకు ఒక ఈవెంట్ వచ్చింది కదా, అందుకే ఎక్కువ చేస్తున్నారు. అలాగైతే ముంగ ఎక్కువ చేయాలి కదా. నా పిల్లల మీద క్షమించడు రంగు గిన పోస్తే రక్తం బయట పడాలి, రక్తం బయట పడాలి. ఏంటన్నా ఇలా ఫ్యామిలీ? ఆ రోహిణి ఏమో కొండ, ఇదేమో తొండ, అదేమో ముసలి. ఏయ్ ఇయల్ల తాడో పెడు. నాను కొమరక్క
గీలతో నేను చెప్పు సిగ్గు లేదే చీడిగింజ అంటే నల్లగున్న ఒగలమగాడు దొంగల వాటికి ఏడ్చిండంట ఇది రోజా నువ్వు రోహిణి మన ఇద్దరు ఓకే అంటే బాజా అది మడిచి ఆల్రెడీ ఒకటి ఉంది అందుకే చేతులు పెట్టుకున్నా ఈ బొకడా పంచలని ఈ బొకడాగాడు చెప్తాడు ఆ పంచిచ్చేది కూడా ఆ బొకడాగాడే మీరందరూ ఆగండి ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ యాంకర్ నువ్వు యాంకర్ అని తెలియక బెస్ట్ అని పెట్టుంటారు వాళ్ళు దేవుడా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు మాలాంటి వాళ్ళు దొరకాలంటే యుద్ధాలు చేయాలి త్యాగాలు చేయాలి అయినా మేము దొరుకుతామని గ్యారంటీ లేదు నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా నెక్స్ట్ ఈవెంట్ లో ఉంటావని అసలు గ్యారంటీ లేదు డైలాగ్ మర్చిపోయి ఉంటది రండి ఏమంటావా ఈ బొకడ దానికే నలుగురు అందియాలి ఈడు నాకు అందిస్తాడంట కొమర కుక్క ఏమన్నావురా నా మొగడు కూడా నన్ను కొమర కుక్క అంటాడు ఈ గొడవ సలవాలంటే వాళ్ళిద్దరు రావాల్సిందే చూస్తారా అటు చూడండి చీమా కొట్టిలో కన్ను తెరిసా ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళని తీసుకొచ్చారేంటి అసలు ముందు ప్రాబ్లం ఏంటో చెప్పండి ఏం చెప్తా ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఏంటి వాళ్ళు మన మీద రంగులు వేద్దాం అనుకుంటున్నారు నువ్వేదో దారి చూపించాలి మన దారిలోకి వస్తారు వాళ్ళు వస్తే వదులుతావు ఏంటి ఏంట్రా ఇది లేడీస్ ముందు ఏంట్రా బాబా మాటలు అబ్బా లేడీస్ ముందు నువ్వు మాట్లాడుతున్నా సరే చెప్పరా హోలీ రోజు నీకు ఒక అమ్మాయి కనిపించింది అమ్మాయి మీద ఏ రంగు వేస్తావు నలిపేస్తా నలిపేస్తా మా జోలికి వస్తే గంట సేపు అయినా వదలం మేము సాయంత్రం వరకు వదలం నేనైతే ఆడైతే రాత్రి కూడా వదలడు అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా వాళ్ళేమో మన మీద రంగేద్దాం అనుకుంటున్నారు మనమేమో వాళ్ళ మీద ఫస్ట్ రంగేద్దాం అనుకుంటున్నాం ఇది ప్రాబ్లం దీదేంద్ర చిన్న బెట్లా కాసుకుందాం ఫస్ట్ మన మీద రంగేశారు మనం ఓడిపోయినట్టు వాళ్ళు గెలిచినట్టు ఓకే అదే మీరు ఫస్ట్ వాళ్ళ మీద రంగేశారు అనుకో మీరు గెలిచినట్టు వాళ్ళు ఓడిపోయినట్టు ఓకే ఇంతకి బెట్ ఏంటి గెలిస్తే ఏంటి వాళ్ళు ఫస్ట్ మీద రంగేశారు అనుకో వాళ్ళు గెలుస్తారు కదా నేను వెళ్ళి వాళ్ళ 10 ముద్దలు ఇస్తాను నేను వెళ్ళి వాళ్ళ 10 ముద్దలు ఇస్తాను ఒకవేళ మీరు ఫస్ట్ వాళ్ళ మీద రంగేశారు అనుకో వాళ్ళు ఓడిపోతారు కదా వాళ్ళు వచ్చిన 10 ముద్దలు ఇస్తారు ఎర్రటి ఎండలో వెన్నీళ్ళు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు పోతావు రే నాశనం అయిపోతావు సమానంగా న్యాయం చేస్తా చెప్పి నీకే న్యాయం చేసుకుంటున్నా అరే నీకు ఎందుకు రాండి ఉన్నాక తర్వాత నేను చూసుకుంటా కదా మా నాకు రెండు మా నాకు రెండు సరే ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపు గర్ల్స్ మన మీద వేస్తే మనం ఓడిపోయినట్టు వాళ్ళు గెలిచినట్టు వాళ్ళు ఏం చెప్తే అది మనం చెయ్యాలి ఒకవేళ మనం కనుక ఫస్ట్ వాళ్ళ మీద రంగేసాం అనుకో వాళ్ళు ఓడిపోయినట్టు మనం ఏం చెప్తే అది వాళ్ళు చేస్తారు రంగులు వేయాలంటే ముందు రంగులు ఉండాలి కదా మా లేడీస్ అందరం వెళ్ళి ఆ రంగులు తెచ్చుకునే విషయంలో ఉంటాము అండ్ అంతేకాదు ఈ రోజు మా లేడీస్ అందరికి సపోర్ట్ గా నేను ఉంటాను సరే మనం కూడా వెళ్ళి రంగులు కొనుక్కోవాలి ఆల్ ది బెస్ట్ లేడీస్ ఉన్నారు
ముందు కెమెరా పెట్టి రంగంలో దిగి రబస రబస చేసేవాడు. ఇప్పుడు నేను రంగులు అమ్ముకుంటా. నన్ను ఎవరు వదిలి వెళ్ళిపోయినా ఎవడో ఒకడు అసిస్టెంట్ ఉంటూనే ఉంటాడు. ఏంట్రా లేట్ గా వచ్చావు? వీరే చెప్పారు గా మాస్టర్, ఉదయం కోడి కుయగానే నువ్వు నా షాప్ లో ఉండాలన్నా. అవును. ఈ రోజు మా కోడి కుయలేదు. ఎందుకు కుయలేదురా? దాన్ని రాత్రే కోసేశావు. పంచు చాలట్లేదురా, పంచు లేదురా. ఇంత తక్కువ టైంలో పంచు పేలింది, పంచు పేలలేదని కూడా తెలిసిపోద్దా మీకు? 10 నిమిషాల స్కిట్ కి చేపను రుద్దినట్టు రుద్దారురా. ఇక పంచుల గురించి నాకు తెలియదురా. మీకు విషయం చెప్పాలి, ఈ రోజు మన షాప్ కి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు. ఎవరు? జఫా గల్లా. జఫా గల్లా మాస్టర్, ఈ మధ్య రంగుల్లోని కెమికల్స్ కలుపుతున్నారంట, కళ్ళు పోతే కొంచెం చూసుకొని అమ్మండి జాగ్రత్తగా. నువ్వు చేసిన పాపానికి కళ్ళు ఎప్పుడో దొబ్బేవాళ్ళరా. నీకు నాకు ఒక తేడా ఉంది. ఏంటి మాస్టర్? అది మన ఇద్దరం నాశనం అయిపోవడానికి కారణం నువ్వు హౌస్ కు రావలేకపోవడం వల్ల నువ్వు నాశనం అయిపోయావు. మా హౌస్ కి వెళ్ళకుండా ఉండడం పోయి నేను తాగడం వల్ల నాశనం అయిపోయాను. దొబ్బేస్తావా? నేను వెళ్ళిపోతాను మాస్టర్. ఏంటి మాస్టర్ రంగులతో పాటు బ్రష్ కూడా అమ్ముతున్నారా? ఆడరా బ్రష్. ఈ బ్రష్నా? ఇదేంటి సగం కొట్టేసి ఉంది. దానికి పెద్ద హిస్టరీ ఉంది. సివిక్స్ లో చెప్పండి, సివిక్స్ లో చెప్పండి. ప్రతి ఒక్కడు నాది పీకలేడు, నాది పీకలేడు, నాది పీకి కట్టగట్టలేడు అని చెప్తా ఉంటారు. వాళ్ళది పీకేది ఏమీ లేదు అక్కడ. అందువల్ల నేను నాది పీక్కొని ఈ బొచ్చును కట్టగట్టి చూపిస్తాను అందరికి. కొట్టేసిన గుండు కోసం కొట్టేసిన చెప్పారు. రంగెంత? 100 రూపాయలు. ఏం తగ్గుద్దా? ఇలా ఊదుకుంటా పో, తగ్గిపోతుంది. మీరు నేను ఒకటే మాస్టర్. అవునా? నేను ఇంటికి పోగానే పెక్కేస్తా. నేను ఇంటర్వ్యూలోనే మందేస్తా మందేస్తా. నేను మందు తాగానంటే ప్రపంచాన్ని మర్చిపోతా. నేను మందు తాగితే పీడిస్తా. ఓ అమ్మ, ఇప్పుడు నన్ను బీడియకు పోరా జప్ప, పోరా జప్ప. కర్ణయ్యా నా ముద్దులకెట్టయ్యా, ఎందుకు వచ్చావు నాన్న? మాస్టర్, ఇవాళ మీ ముఖం మీద నేను రంగు పూస్తా. పూయలేవు కదా. ఎందుకు? నీకు అందదు గనక నా ముఖము. నీకు అందే చోట ఎక్కడైనా ఉంటే ఎవరన్నా దొరికితే పూసుకో నాన్న. ఈ రోజు మీతో హోలీ వార్త. ముందు నువ్వు జూమ్ చేయి. ఎందుకు మాస్టర్? నీ ఒళ్ళంతా కొవ్వే. కొవ్వబడితే ఏమైనా ప్రాబ్లమా మాస్టర్? నన్ను చూస్తే అర్థం కాల. అమ్మో, మీలా తయారవుతానంటే నేను ఇప్పుడే జిమ్ చేస్తా. ఈ రంగు నేను కొంచెం పూసుకుంటా మాస్టర్. అమ్మా, ఈ పూసుకున్న దానికే నువ్వు ఇట్టున్నావు, ఇక ఇది పూసుకుంటే ఎట్ట అయిపోతావు తల్లి నువ్వు. రంగులు కావాలి. రంగు ఎదుటి వాళ్ళకి నువ్వు పూయడానిక, ఎదుటి వాళ్ళు నీకు పూయడానిక. అదేంటి అలా అడిగారు? నువ్వు పూస్తే పిడికిడు చాలు. ఎదుటి వాళ్ళు నీకు పూయాలంటే గంపడ కావాలి, గంపడ కావాలి. నా మీద పంచలేస్తారా? పంచి మీద పంచి నీకు ఇదే ఎక్కువ. ఎవరి జిలేబీ? ఏమో మాస్టర్ కొంచెం తేడాగా ఉంది. చపాతీ లపాకి మధ్యలో తుపాకీ లాగుందిరా. అమ్మా బుల్బుల్ జిలేబీ. రంగులు ఇక్కడే ఉన్నాయా, లోపల కూడా ఉన్నాయా? లోపల బాగా ఇంతున్నాయి. అయితే రా లోపలికి తెచ్చు. నీతో వస్తే నాకు హోలీ పోద్ది, నా సోడాలో పోద్ది. రష్యా నుండి వచ్చినట్టున్నావు. దేవుడా, ఈ రంగుల వల్ల ఉపయోగం ఏంటి? ఈ షోలో నువ్వు వచ్చిన దాని వల్ల ఉపయోగం ఏముందో ఈ రంగుల్లో కూడా అంతే ఉపయోగం. అయితే ఏం లేదా, బాయ్. అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు, మన రంగులు ఎవరు కొనరా మాస్టర్? మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మీ షాప్ లో కలర్స్ కొంటాను. అమ్మాయిలు రండి.
గర్ల్స్ మీ దగ్గర ఉండని చెప్పి నువ్వు పెద్ద సరదా పడ్డారు కదా. అవును, మీ వైపు ఉండాల్సిన అమ్మాయి మా వైపు చూడండి ఇప్పుడు. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఉంది, మాకు తెలుసు. రిలీజ్ చేయాలంటే మేము ఏం చేయాలి చెప్పండి. పోనీ బాయ్స్ అందరి మీద డాన్స్ చేయాలని చెప్పని బాగా ఎన్నో దరిద్రాలు చూసాం జీవితంలో, ఇంకొక దరిద్రం చూస్తాం ఏముంది. మాది కూడా సేమ్ ఫీలింగ్ వాళ్ళది కూడా. ఇప్పుడు మన గురించి మనం పొట్లాడుకోవడం కాదు, అసలు మనం ఇలా కొట్టుకోవడం కాదు. ఫస్ట్ ఎంత అద్భుతంగా రాఘవమ్మ రాకేష్ మాస్ అంత బాగా పెర్ఫార్మ్ చేస్తా, ఆయన గురించి మాట్లాడవా పాప, ఎన్ని డైలాగులు గుర్తుపెట్టుకుని చెప్పారు, ఆయన గురించి మాట్లాడాలి లేదా? బేసికల్లో స్కిట్ చేయాలంటే చాలా కష్టం. మాస్టర్ అవలీలగా అన్ని డైలాగులు గుర్తుపెట్టుకొని చేయడం చాలా సూపర్ మాస్టర్, చాలా చాలా బాగా చేస్తారు. చేతికి బండు మల్లెలు గొట్టి చార్మినారు అత్తరు గొట్టి వచ్చేస్తాము రోహో, మేము వచ్చేస్తాము రోహో, వచ్చేస్తాము అమ్మాయిలు ఎరగ తీశారు, అమ్మాయిల కన్నా అబ్బాయిలు. మీ చప్పట్ల కోసం చేయలేదు మేము డాన్స్, మాట ఇచ్చిన ప్రకారం మేము డాన్స్ చేసిన తర్వాత ఆవిడ పంపిస్తాను అన్నారు, పంపించేసాడు. డాన్స్ చేస్తే పంపిస్తా ఉన్నా అంతే కదా, మా వాళ్ళు అందరూ వేసారు కానీ నేను డాన్స్ చేయలేదు కదా ఎవరితో. ఇప్పుడు అమ్మాయిని పంపించకపోతే మనం ఏం చెయ్యాలి? వాళ్ళందరినీ పడుకోబెట్టేద్దామే. వాళ్ళందరినీ పడుకోబెట్టడం ఎలా? నువ్వు ఒక పర్ఫార్మెన్స్ చేయి, దెబ్బకు పడుకుంటారు. ఓకే, అదేదో ఫ్లో లో చెప్పింది. నేను కూడా ఫ్లో లో వెళ్తున్నాను. డైరెక్టర్ గారు ఎవరేం చెప్పినా ఫ్లో లో అలుకుపోమన్నారు. ఈ డైరెక్టర్ కూడా అందరిని అలుకుపోమంటే నన్ను మాత్రం ఏమండు. ఇదిగో నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ రోజు ఏంటి? హోలీ. హోలీ రోజు అందరూ ఏం తాగుతారు? బంగు. ఇప్పుడు వాళ్ళందరికి బంగు తాగించేసాం అనుకో, పడుకుంటూ పోతారు. మరి ఆ బంగు తాగే బొంగుగా ఎక్కడ దొరుకుతారు? బొంగుగా దొరికేసారు. రాజమౌళి, యా, ఈ మధ్య అన్నం కి బదులు అన్నం తింటున్నావా? ఏ, ఎందుకు? చాలా అన్నంగా ఉన్నావు. శ్రీముఖి, నువ్వు దొరికిందలా తింటున్నావా? ఎందుకింత దొడ్డు ఉన్నావు? శ్రీముఖి, నీ వల్ల కాదు, నేను వెళ్తాను. ఆగే, నన్న దొడ్డన్నాడు, నేను గొడ్డ అంటాడు, నేను గొడ్డ అంటాడు. వీడి వల్ల కాదు కానీ వాడిని ట్రై చేస్తా. ట్రై చే. హాయ్ సన్నీ బేబీ. హాయ్. మీ ఇంటి పక్కన బ్యూటీ పార్లర్ ఉందా? ఏంటి ఈ మధ్య తెగ అందంగా తయారైపోతున్నావు? మీ ఇంటి పక్కన బ్యూటీ పార్లర్ ఉందా? మరి ఎవరు చేసుకొని రావచ్చుగా? వీడు
వీళ్ళు పేరుతో వినే రకం కాదే, వీళ్ళు బీర్తో వినే మీరు మీ ఫ్రెండ్స్ ని మోసం చేయాలి. ఫ్రెండ్స్ కు ఫ్రెండ్షిప్ ప్రాణం ఇచ్చే రకం మనం మోసం చేయం. ఆస్తులు పోయినా పర్లేదు కానీ ఆస్తులు వదులుకోలేం. ఇప్పుడు ఒప్పుకుంటారా? అరే మామా కొన్ని అమ్మ పడవ ఫ్రెండ్ మారినా బ్రాండ్ మారునా ఇచ్చే బ్రాండ్ ముందు ఫ్రెండ్ ఎవ్వడే కాస్కో రాజా. మేము మీకు నెలకి సరిపడా బియర్ సప్లై చేస్తాం, కానీ ముందు వాళ్ళందరికి బంగ్ దాగిచ్చి పడుకోబెట్టండి, మీకు తర్వాత బీర్ బొంగుగాలను పడుకోబెడతాం బంగి. ఏంట్రా అక్కడి నుంచి వచ్చారు? ఎండాకాలం బాబా నచ్చి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని గుర్తికి ఆరేచా తిట్టా గట్టిగా వార్నింగ్ ఇచ్చా. మరి సౌండ్ రాలేదు? మ్యూట్ లో పెట్టినాం, మ్యూట్ లో పెట్టినాం. ఇమ్మో కమ్ము నువ్వు తాగున్నాను ఎనర్జీ డ్రింక్. అన్న ఈ తాగితే ఏమొచ్చింది అన్న? హెయిర్స్ వస్తాయి, హెయిర్స్ వస్తాయి. హెయిర్ వస్తే నా మీద పంచులు పడవు, నువ్వే తాగు. ఇది తాగరా, ఇది తాగితే ఏమైతే తెలుసా? ఏమైంది? నాలాగా తెల్లగా ఉంటావు. ఇలా తెల్లగా అనుకో, డైలాగ్ చెప్పడానికి తెల్ల మొహం వేయాలి. నాకు వద్దు ఇది, నువ్వే తాగు. మనకు ఎంజాయ్ ఎనర్జీ కావాలని అవుతా? కావాలి. మరి ఎట్లా తాగితే అవుతుంది కదా? ఎంజాయ్మెంట్ అంటే అమ్మాయిలు ఉండాలి. అమ్మాయిలు కావాలి అంతే. ఒక్క నిమిషం, నేను బొంబాయి వెళ్తున్నారండి, బొంబాయి వెళ్తున్నారండి. ఏయ్ రండి. ఏం తాగండి రా, అందరూ పడుకున్నాం. రే లెగండి రా. రే మీ వైఫ్ ఏరి. హలో, ఏం చేశారు? ఎలా? హలో, నువ్వు మమ్మల్ని బురిడి కొట్టించావు కాబట్టి మేము నిన్ను బురిడి కొట్టించాం. మీ రెండు బొంగుగాలతోటి నువ్వు మంచం మీద కాకుండా మాట మీద ఉంటే ఈ బాధలు వచ్చాయి కదా మనకి. ఫ్రెండ్షిప్ అది ఇది అని చెప్పారు, మోసం చేస్తారా మీరు? బొంగు తాగిలే. ఎవరు తాగిచ్చారు? మీరే కదరా చున్నీలు కట్టుకొని వచ్చి ఇలా మోసాలి. ఏరా సన్ని, ఏం లేదురే, ఏం లేదురే. రే కలర్స్ వాళ్ళ పక్కే ఉన్నది, అమ్మాయి కూడా వాళ్ళ పక్కే ఉంది. ఈ ఎదవల వల్ల మొత్తం మన ప్లాన్ అంతా దరిద్రులారా. ఇప్పుడు ఏం చేద్దాం? నాది ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఏంటి? ఇంకా వేయలేదు కాకపోతే, ఇంకా వేయలేదు కాకపోతే. హలో శ్రీ బుక్కి, కలర్స్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వకపోతే చాలా పరిణామాలు చూడాల్సి వస్తుంది. నా దగ్గరికి రాకు, నాకు తెలుసు. కలర్స్ ఇస్తారా ఇవ్వరా? ఇయ్యం ఏం ఇక్కుంటా ఇక్కో. సరే మీరు కూర్చోండి. పర్లేదు, నిల్చుంటాను. సరే నిల్చోండి, ఇప్పుడు కూర్చుంటాను. రామప్రసాద్ ఎలా ఇచ్చా? నాకేమవలదే, నాకేమవలదే. నేనేంట్రా ఇందులో నాకు అర్థం కావట్లేదు. రే ఇమాన్యుల్ ఏంట్రా? రే వాళ్ళు మనల్ని ఓడించడానికి చాలా ప్లాన్ చేస్తున్నారు రా. వాళ్ళు ఎవడన్నా మన సైడ్ వచ్చేవాళ్ళు ఉన్నారా? ఊరుకోనా, నీ మొహం చూసాక మన సైడ్ ఎవరు వస్తారు వాళ్ళు? ఏం చేయమంటావు అన్నా? అటు సైడ్ వర్షం ఉంది కదరా, వర్షాన్ని వెట్లిస్ట్ అడిగితే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే చెప్పింది కదా. అన్నా వర్ష చెప్పదేమన్నా? నువ్వు అడిగితే వర్ష ఆ మాత్రం చెప్పదురా. వర్ష నా కోసం ప్రాణాలు ఇచ్చింది, నువ్వు తప్పుకో. మరి చెప్పిస్తా వర్ష ఒక్కసారి. హలో, నాకు టేస్ట్ ఉంది, నేను నిన్ను బిలవ్. నాకు టేస్ట్ ఉంది, నేను నిన్ను బిలవ్. వర్ష ఇందుకు ముందే కదా ఎగిరెగిరి పడ్డావు, ఇప్పుడేంటి సిగ్గు లేకుండా పిలుస్తున్నావు? నేను రాను. నీ దగ్గర నా సిగ్గు ఎందుకు? ఒక్కసారి నా కోసం
ఎందుకు వర్షాన్ని అలా అవుతున్నావు? వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు, రేపు మనం ఒకరినొకరు కట్టుకోవాల్సిన వాళ్ళం, అర్థమవుతుందా? ఈడు సన్నిగాడు ఎలాగా మళ్ళీ ఉన్నా తేడా చేస్తాడేమో. మనం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు సీక్రెట్ గా ఇద్దాం. వినొచ్చు ఏమవుతారా? ఆయన నీ ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేసుకుని నన్ను తిట్టావు, నీతో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని చావని మనం చచ్చేదాకా కలిసే బతకాలి. వర్ష ఏంటి వాళ్ళు 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 ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు వింటున్నారు కానీ మన విశ్వ అక్కడే ఉన్నాడు. సైలెంట్ గా వెనుక నుంచి వెళ్ళి కలర్ పూసేసామనుకో మనమే విన్నారు. అన్నపూర్ణమ్మ గారి ఇంటి మీద రంగులు పడ్డాయన్నా? ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు వస్తే మనకు ఉంటదన్నా? ఎవరికాళ్ళు అందరూ ఎడిట్ వెళ్ళిపోయి ఇప్పుడు ఎవడొస్తే నేనే అయిపోతానేమో. ఇప్పుడు కానీ ఆవిడకి తెలిసి బయటకు వచ్చిందంటే ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వీళ్ళ రంగులాటలు మండిపోను. ఎన్ని రంగులు చేశారు వీళ్ళ అమ్మ కడుపులు గంతలాడా. చూసారయ్యా ఈ అన్యాయం? మా ఇల్లు అంటేనే ఆట కింద ఉందయ్యా. సంక్రాంతి వస్తే భోగి మంటలేస్తారు, దసరా వస్తే డాన్సులు ఆడతారు, హోలీ వస్తే రంగులు పోస్తారు. ఏం చేస్తావను, పట్టుకోవాలి. వీళ్ళు ఎవరన్నా దొరికితే అప్పుడు పట్టుకుంటాయి. శ్రీముఖి, మీ అమ్మ వచ్చిన ఇంటి మీద రంగులు పెట్టని గొడవ చేసేలా ఎల్లా ఆపే బాబు. నువ్వు వస్తున్నావని తెలిసి చెవులు మూసుకున్నాను. అయినా నీకు ఇంటి మీద ఎందుకు ఎంత ప్రేమ? ఏ ఇంట్లో అయినా 100 రోజులకు మించి నువ్వు ఉండలేవు. నేను ఇంట్లో 100 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాను. ఉండని అమ్మా. ఏమిటో? ఏంటమ్మా అలాగున్నావు? ఏం చెప్పను రామ్ ప్రసాద్, ప్రాక్టీస్ లో ఏం చేసినా అదే చెప్పండి. ఇటుక 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 పేర్చి ఇల్లు కట్టాను, మధ్యలో సిమెంట్ వేయడం మర్చిపోయారు. ఏంట్రా, అలా కాదురా బాబు, శ్రమ పడి చెమటోడ్చి కట్టాను. ఒక ట్యాంక్ నీళ్ళు చెప్తే అయిపోయింది, చెమట ఎందుకు వేస్ట్ చేశారు? నువ్వు చెప్పలేదని అలా కట్టలేకపోయా. నమస్కారం అమ్మా. ఎందుకమ్మా మీకు ఇల్లు అంటే అంత ప్రేమ? నువ్వు ఇంట్లో ఉండవు కాబట్టి ఇంటిని ప్రేమించవరా? నేను ఇంట్లో ఏడుస్తా, ప్రేమించాలిగా. ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా ఆడపిల్లలు ఉన్నారమ్మా? మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే నిన్ను ఇంతసేపు నా గుమ్మల్లో ఉండనిస్తానన్న ఆయన. ఒక ముసల్ది ఉంది. ఏది కనిపించట్లా? నీ గురించి తెలుసో ఏమో, రాబోయే ముందే పారిపోయి దొడ్డే పనుకుంటుంది. ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అబ్బాయి. ఏంటమ్మా? ఏం లేదు, అరుంధతి సినిమా చూస్తానా? అవును. ఎప్పుడు చూసినా నువ్వే వచ్చి అక్కడ నిలబడి ఉంటావు. అదేంటి ఎలాగా? పశుపతి గాడు సమాధిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు చూడు, వాడి పక్కన నువ్వు ఉన్నావేమో అని నాకు డౌట్. సీజన్ ఒకసారి పెయింటర్ వచ్చినట్టు అందరు మొహం మీద రంగులేసి వెళ్ళిపోతున్నారు మీరు. ఏమిటో వీళ్ళ రంగులాటల మండ డ్రమ్ తెచ్చి ఇక్కడ పెట్టారు. అరే నువ్వా, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండవే, లేకపోతే ఈ హోలీ ఆటలో బిందులు చెంబులు ముంచేస్తారు నిన్ను. సరేగాని బాగున్నావా? బాగున్నా. నేను ఎవరో గుర్తుపట్టావా? పట్టా. ఎవరిని? ఇందాక బాగున్నావా అని అడిగావుగా, అదే నువ్వు. కాదమ్మా, ఇంకొకటి ఒకటి అడుగుతాను. ఏం అడుగుతు, నువ్వు నోరు మూసుకుని పోతావా? ఇదిగమ్మా. అమ్మా, నువ్వు ఎందుకు అంత బెంగపడుతున్నావు? మీ ఇంటిని నేను జాగ్రత్త చూసుకుంటాను కదా. అబ్బో అబ్బో, మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? మీ ఇంటిని నేను చూసుకుంటాను, వదిలేయండి. నీ ఒంటిని నువ్వు చూసుకోలేదు, నా ఇంటిని చూస్తా? నాకు ఒక్క అవకాశం.
విశ్వాసం నేనేదో నిరూపించుకుంటా. పోను ఇప్పుడన్నా నిరూపించుకో, అందరికి క్లియర్ అయిపోద్ది. ఏంటో డౌటే అమ్మా, నేను మీ ఇంటి ముందు హోలీ ఆడుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు యాంకరింగ్ మానే, నీ యాంకరింగ్ చూసి మా ఆయన టీవీ బాలబుట్టా. అందులో పెద్ద విశేషం ఏం లేదు కదా? విశేషం ఉందే, పదేళ్ల నుంచి మా ఆయన పక్షవాతంతో మంచంలో ఉన్నాడు. అటల్ మాక ఆయన అక్కడే కూకుని ఉన్నాడు, ఎగురుతన్నాడంటే అటల్ పడదావటే. వీళ్ళందరూ ఇంటి ముందు ఎందుకు ఆడుతున్నారో తెలుసా? గ్రౌండ్ లేక. ఇక్కడ వంగరా, ఇంత గ్రౌండ్ పెట్టుకుని గ్రౌండ్ లేదంటారేరా? నా ఇమ్మూన్ ఏమన్నా అంటే ఊరుకోను, నా గురించి అసలే తెలియదు నీకు. ఒక మగ్గు నీళ్ళు నీ మొహం మీద కొడితే నాకు తెలియటం ఏంటి? ప్రపంచానికే తెలుసు. ఆమె ఎన్ని చెప్పినా వినట్లేదు కానీ లాస్ట్ గా ఒక మంచి పంచి ఇస్తే వెళ్ళిపోద్దన్న. లాస్ట్ పంచ్ ఒకటి ఉంటుంది, ఇద్దరు పది వెళ్ళిపో చెప్తా. అవునా? అమ్మా అమ్మా, మనకి అవార్డు వచ్చింది. దేనికి? ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను, అవార్డు కావాలి, ఇంటికి వచ్చింది. ఈ షాకింగ్ కావాలి, గుర్తుపెట్టుకో. నా పేరు రామప్రసాద్, పక్కనే ఉంటాను, పంచులేస్తాను. ఒక సెల్ఫీ తీసుకుందా. అరే ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జర్ ఉంది, పెడతా. నిమిషంలో అవుద్ది 100. నిమిషంలో ఛార్జింగ్ 100 అయిపోద్దా? 99 ఉంటే పెట్టగానే 100 అవుద్దిరా. రామప్రసాద్, నా పేరు అన్నపూర్ణ, నేను ఉండేది ఇక్కడే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి కూర్చో. లాస్ట్ పంచ్ అద్దరిపోయింది అన్న, అయిపోయింది పద. సర్లే, నీకు ఇల్లంటే బాగా ఇష్టం అని నాకు అర్థమైంది, కానీ నువ్వు ఏం టెన్షన్ పడకు. ఇంటి మీద ఇంకా రంగులు పడకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపోవా. అదే పో. మా అన్నపూర్ణ అమ్మగారు ఎప్పుడు ఈటీవీ సంస్థలో ఏ కార్యక్రమం జరిగినా మీరు కంపల్సరీగా రావాలి. మీ ఎంట్రీతోనే మా అందరికి మంచి ఎనర్జీ వస్తుంది, చూడండి. జబర్దస్త్ మొత్తంలో సన్నీ గడి పెద్దోడు. మీరు అంటే ఆడికన్నా ఒక సంవత్సరం చిన్నోళ్ళు ఉంటారు. పాపం సన్నీ, ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మీరు బాగా గుర్తించుకుంటే మీ చిన్నప్పుడు క్లాస్మేట్ అయ్యి ఉంటాడు, అక్కడ స్కూల్లో తగిలి ఉంటాడు. ఎలాగో వచ్చావు కదా, ఆ కాయ డైలాగ్ చెప్పవా? వీడికి ఎందుకు లేమ్మా, ఇంకా పెళ్ళే కాలేదు, తర్వాత కాయిస్తాడులే కాయలు. చాలా 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 థ్యాంక్స్ అమ్మా, మీరు ఇంకా ఎన్ని పండగలు ఇలాగే వస్తూ ఉండాలి, మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మేము ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంటే ఇంకా ఆయన వస్తే మామూలుగా ఉండదు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆర్ యు రెడీ ఫర్ ది ఫన్? Put your hands together and welcome our young and energetic star hero Nitin Garu, please. Bus standy ik patke bus standy ik patke bus standy. Atskonde santosham atskonde santosham atskonde. Simple gunde life tembulalla maaru. లైక్ ఐ మీన్ మాటలు రాడి పెట్టు, ఇక్కడికి వచ్చి సడన్ గా డాన్స్ చేసేసరికి పవన్ కళ్యాణ్ గారు తెలిసినట్టే ఫీల్ అవుతున్నాం. మీరు ఆయన ఫ్యాన్, నేను ఆయన ఫ్యాన్. ఆయన స్టెప్ అంటే ఇద్దాం రండి, ఇద్దరు కలిసి ఆయన స్టెప్. ఆయన స్టెప్ రెడీ. Thank you so much sir. మీ ఫిల్మ్ రంగ్ దే మంచి సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. సో లైక్ ఐ మీన్ హౌ ఆర్ యు ఫీలింగ్ ఫర్ ది సక్సెస్ అండ్ మీ ఫిల్మ్ గురించి మీ మాటల్లో ఆడియన్స్ కి? రంగ్ దే, ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ ది సక్సెస్. సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా 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 థాంక్స్. సినిమా ఇట్స్ నైస్ లవ్ స్టోరీ, మంచి కామెడీ, మంచి ఎమోషన్స్ ఉంటాయి అండ్ విత్ గుడ్ సాంగ్స్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. దట్స్ ఆల్. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, మీ గురించి ఒక ఫోటో వస్తుంది ఇక్కడ, సో ఆయన గురించి మాట్లాడాలి. లెట్స్ సీ ది ఫోటోగ్రాఫ్. యాక్చువల్లీ పిక్ ఎప్పుడంటే నా ఇంట్లో నా పెళ్లి ముందు రోజు నా పెళ్లి కోడి ఫంక్షన్ కి వచ్చారు. సో అది ఇట్ వాజ్ అ వెరీ స్వీట్ దరు, అంటే నాకు బాగా ఇష్టం వ్యక్తులు నాకు బాగా. ఇండస్ట్రీలో నాకు రెండు కళ్ళు ఎవరంటే నాకు ఇద్దరు ఇండస్ట్రీలో. అండ్ ఈ పిక్చర్స్ తో పాటు ఇంకా కొంతమంది పిక్చర్స్ ప్లే అవుతుంది. పిక్చర్ అప్పుడు మీరు అది ఎప్పుడు దిగారు, ఆ కన్వర్సేషన్ ఏంటి అనేది చెప్పాలి. టైగర్ రెడ్డి గారు
పర్మనెంట్ పిక్చర్ ఇది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఐ వెంట్ టు సెట్స్ ఆఫ్ జనతా గ్యారేజ్. ఆ సాంగ్ అవుతుంది షూటింగ్ అప్పుడు, ఆపిల్ బ్యూటీ సాంగ్ అవుతుంది. ఆ సాంగ్ అప్పుడు వెళ్ళాను, వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మీద దిగిన ఫోటో ఇది. ఇంకో ఫోటోగ్రాఫ్ ఉంది, మా అందరి ఇన్స్పిరేషన్. ఆయన్ని చూసి మేము అందరం ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం. లెట్స్ హావ్ దట్ ఫోటోగ్రాఫ్ ఆల్సో. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అఖిల్ గారు. ఈ ఫోటో ఎప్పుడైనా తీసింది మా చిరంజీవి గారు. సో 6 ఇయర్స్ బర్త్డే వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. చిరంజీవి గారు మీకు కదా అంటే చాలా మందికి హ్యూజ్ ఇన్స్పిరేషన్. అతను చూస్తే చాలా మంది వచ్చే ఇండస్ట్రీకి. సో హీఈస్ బాస్, మన ఇండస్ట్రీకి బాస్. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య గొడవ జరుగుతుంది సార్. యాక్చువల్లీ ఎందుకు ఏమైంది? మీకు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కాదు, ఇంకా మీకు పిలవలేదా సార్? సార్ స్టిల్ వర్జిన్ సార్. అసలు నేను నేను అడిగాను మీ వర్జిన్ కాదని. నేను అడిగాను మీరు పక్కన ఉంటే. బేసికల్లీ మీరు వర్జిన్ కాదన్నమాట. నా గురించి ఎందుకులే గానీ, అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య గొడవ జరుగుతుంది సార్, ఎవరు ఫస్ట్ ఎవరి మీద రంగులు వేస్తారు అని చెప్పాను. అనేది మీరు ఎవరి వైపు సపోర్ట్ చేస్తారు? అబ్బాయిలకి సపోర్ట్ చేస్తారు, అమ్మాయిలకి సపోర్ట్ చేస్తారు? చెప్తాను తిను. చెప్పగానే గర్ల్స్ ఫస్ట్, అందరూ అమ్మాయిలే అమ్మాయి. మీరేమో ఇలా వస్తాను ఇలా వస్తాను ఇలా వస్తాను. ఆ బొక్క వస్తే ఏంటి అయితే ఏంటి అని సార్ మీ ఫీలింగ్ ఉంది. మా అందరికి ధైర్యం సార్, మా మగజాతి ఆణిముత్తి వచ్చారు, మనం అడగక్కర్లే సపోర్ట్ చేస్తారు అని చెప్పాను. అని వాళ్ళు అలా అడగగానే పెళ్ళి అయితే ఇన్ని మార్పులే సార్. అంతేగా వీళ్ళల్లోనే అందంగా ఎవరైతే మీకు ఉన్నారనిపించారు వాళ్ళకి జస్ట్ కలర్ పోయండి సార్. అందరూ అందంగా ఉంటారు. ఇప్పుడు ఒక్కరే అయిపోయాను. హలో సుమక్ గారు, హౌ ఆర్ యు? నష్టమవుతుంది షూటింగ్ అందాదు హిందీ సినిమా, దాంట్లో షీఈస్ ప్లేయింగ్ వెరీ గుడ్ రోల్. నాకు అర్థమైంది, శ్రీముఖి అందంగా ఉందని చెప్పని. శ్రీముఖికి మీరు అది కాదు, మాకు చిన్న ర్యాప్ ఒకటి ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ ర్యాప్ సంగతి తెలుస్తాను సార్, ఒక ఫోటో వస్తుంది అది చూడండి సార్. మేడం నాకేం సంబంధం లేదండి, నేనేమనలేదండి. జస్ట్ అందంగా ఎవరున్నారు ఆవిడకి జస్ట్ రంగు ఏంటంటే వద్దు, మా ఆవిడే నాకు అందగెత్తే నేను ఎవరికి రంగు పోయిను అనాలి. ఆయన నాకు సంబంధం లేదండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు నన్ను బుక్ చేస్తున్నా? నేనే బుక్ చేయట్లేదు సార్. మేడం నేనే వనలేదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీరు మాట్లాడుకోండి, నాకేం సంబంధం? నేనేమనలేదు. నాకు తెలిసి ఈ పోటీ వీళ్ళకి వాళ్ళకి కాదు, ఇద్దరు కలిసిపోయి మొత్తం. సార్ నేనేం చేశాను సార్? నైట్ అంతా ఇవాళ నా స్కెచ్ అంతా నువ్వు ఇవ్వాలి మొత్తం. ఎలా ఉంది సార్ మ్యారీడ్ లైఫ్? సో ఫార్ సో గుడ్. ఇది అంటే మనస్ఫూర్తిగా మీరు ఆనందంగా ఉన్నారని చెప్తున్నారా, లేకపోతే నేను ఒక్కడైనా ఈడు కూడా పడాలి అని చెప్పి? అంతేగా అంతేగా. బస్ స్టాండ్ బస్ స్టాండ్ బస్ స్టాండ్. ఏంటి సార్ ఇవాళ ఇంత టైమింగ్ లో ఉన్నారు నన్ను? సార్ మీతో పాటు మీరు ఒక్కలే వచ్చారా, లేకపోతే మీ మూవీ నుంచి ఇంకెవరన్నా వచ్చారు? మన మూవీలో వచ్చారు, సినిమాలో ఇస్ ప్లేయింగ్ మై ఫ్రెండ్ క్యారెక్టర్ అభినవ్ గారు. వెల్కమ్ అభినవ్ గారు, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? నేను బాగున్నాను అండి, మీరు ఎలా ఉన్నారు? నేను ఆల్వేస్ ఫైన్. హౌ ఆర్ యు ఆల్? ఫైన్ థాంక్యు. సో గుడ్ టు సీ యు. మీ అందరిని నేను టీవీలో కదా ఫస్ట్ నేను అడిగి హౌ ఆర్ యు ఆల్ ఇటే చూస్తాడు అటువంటి. అసలు బేస్ట్ ఫిక్స్ అయిపోయాడు. హౌ ఆర్ యు ఆల్ అని ఇట్లా తిరిగి కరెక్ట్ కరెక్ట్ సార్ చెప్పింది కదా. అవును నేను మాట్లాడి హౌ ఆర్ యు ఆల్. సార్ ఎవరన్నా నచ్చారా? ఏంటి ఎవరండి? అందరు నచ్చారండి, అందరు నచ్చారు. వాటేపా? లేదు లేదు, అంటే యాజ్ ఆర్టిస్ట్ అందరు నచ్చారు. ఆర్టిస్టా ఆర్టిస్టా. సో మీ మాటల్లోనే రంగ్ ది ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ రోల్ అలాంగ్ సైడ్ నితిన్ గారు, బికాస్ హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ ఆన్ ద సెట్. డైరెక్టర్ వెంకయ్య అట్లూరి గారు ఈస్ వెరీ పొలైట్ అండ్ వెరీ గుడ్. ఇట్ వాస్ అమేజింగ్, వెరీ స్మూత్. ఇప్పుడు
దాకా ఒక్కడే అయిపోయాను, ఇప్పటి నుంచి మీరు నాకు సపోర్ట్ చేస్తారని. నేను నీకు సపోర్ట్ అస్సలు అస్సలు చేయను. ఇప్పుడు మేమంతా గ్రూప్, మీరు బీరో గ్రూప్, చూసుకుందాం మీరా మేమా. సయ్యా సార్ నేను చెప్తున్నాను, నేను కాంప్రమైజ్ అయిపోయాను సార్. సరే ఓకే ఓకే ఓకే, కాంప్రమైజ్ అన్నారు కదా అన్న, మేము కాంప్రమైజ్ అయిపోతాం, మాకోసం ఒక పని చేసి పెట్టాలి. ఏం చేయాలి? అందరం మేకప్ తీసేమని చెప్పండి. ఇప్పుడు నో కాంప్రమైజ్ అంటారా? మేకప్ తీస్తే ఇటుపక్కు వచ్చేస్తారు మీరు. మీరు ఎంతమంది కాంప్రమైజ్ అయినా మేము కాంప్రమైజ్ అవ్వం. అమ్మ నువ్వు దేంట్లో కాంప్రమైజ్ అవ్వవు. బాబు ఎల్రా కూర్చోరా. దేంట్లో కాంప్రమైజ్? సార్ మీరు నన్ను కాన్సన్ట్రేట్ చేశారు నాకు అర్థమైంది. మేం కాన్సన్ట్రేట్ చేయడం కాదు, చాలా షోస్ లో ప్రదీప్ అన్న నీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటది. ఊరికేనా అంత ఎంటర్టైన్మెంట్? ఆడు రాత్రి ఇంట్లో ఉన్నాడు అంతే, ఆడు రాత్రి ఇంట్లో ఉన్నాడు అంతే. మళ్ళీ ఉదయం ఇంట్లో ఉంటాడు. మళ్ళీ ఎవరి ఇంట్లో? అజిత్ క్లారిటీ ఎవరు మీరు? ఏం లేదు సార్, ఏం లేదు సార్. రంగుదే టీమ్, రంగుదే టీమ్ వస్తున్నారు అని చెప్పారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, నాకే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మీరు. మామూలు రంగు పడిద్దా? మామూలు రంగు పడట్లేదు నాకు. సో మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా వైపు నుంచి మిమ్మల్ని కూడా కొంచెం ఎంటర్టైన్ చేసి మీకు కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్సెస్ డెడికేట్ చేసి మిమ్మల్ని హ్యాపీగా పంపించాలి. నువ్వు ఎంత సక్సెస్ అయిందో, ఎంత హ్యాపీగా ఉన్నారో అలాగే హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మీరు ప్లీజ్ డూ వాచ్ అవర్ షో. సార్ మీరు వచ్చారు కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ మీకు డెడికేట్ చేస్తూ మా వాళ్ళు అందరూ ఎరగొట్టే డాన్స్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు సార్. డన్ డన్. సో మీరు సై అంటే సై సై. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ వెల్కమ్ ద వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఎహరాయే అబ్బబ్బబ్బా, రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈలు కాదు ఒగ్గి వయ్యో, రాను రానంటూ నే సిన్నదో డీజే ఆజీ పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో. చెప్పుతో కొడతా. ఇప్పుడు నేను ఏం అడిగినా? చిన్న ముద్ద అడిగినా. అమ్మాయిల ప్రేమతు గానీ అమ్మాయిల ముద్దలు కావాలి. నీకు నిజం చెప్పనా? అమ్మాయిలు కూడా ప్రేమించేది ఈ ప్రాసెస్ నే, అబ్బాయిల్ని కాదు. ఈ బాయ్స్ ఎప్పుడు ఇంతే. చాలా చాలా ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్ద అడిగానే. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్ద అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మనొచ్చుగా, అంతేగాని నాకు చాలా 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 ఇష్టమే, అది మాటలో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే మమ్మమ్మమ్మ ముద్దడిగానే ముద్దడిగానే. అదరనా గుండెల దరా, నిదుర కంటికి రాదు, బొమ్మోలే ఉన్నదిర పోరి బం బం బాటు గుండిరా నారి.
लई लई लप्पा बुग्गल दी प्यारी ఎనర్జీ జోష్ స్టైల్ స్వాగ్ ఆల్మోస్ట్ పికే గారి తన స్వాగ్ ఉంది మీలో చాలా బాగా చేశారు అమేజింగ్ బ్రో ఎవ్వరు ఏ స్టెప్ వేసినా అందరు కలిసి ఆ స్టెప్ వేస్తున్నారు ఐ లవ్ యువర్ స్పిరిట్ మ్యాన్ ఆల్ ద బెస్ట్ సార్ మీకు డెడికేట్ చేస్తూ మేము అంతా వేసాం కదా సార్ మీరు కూడా మాతో పాటు ఒకసారి ఏరా
మీ కొరియోగ్రఫీ నాకు ఎంత బాగా నచ్చిందంటే వెరీ సూన్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. సార్ మాట్లాడడానికి తెలియట్లేదు సార్. నేను మాస్టర్ గారు తీసుకొని 3 ఇయర్స్ అయింది సార్. ఇంతకుముందు జానీ మాస్టర్ దగ్గర చేసిన వర్క్. ఓకే ఓకే. మాస్టర్ అయిన తర్వాత మిమ్మల్ని కలవాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను సార్. ఓకే ఓకే. బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు. దేవుడి వల్ల మన రైటర్స్ వల్ల సార్ని కలిసే అవకాశం. జానీ మాస్టర్ ఫస్ట్ సాంగ్ నాతోనే, నీ ఫస్ట్ సాంగ్ నాతోనే, గ్యారంటీగా నువ్వు పెద్ద మాస్టర్ అవుతావు. మీరు మాకు ఒక పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి హ్యాబిట్ ఉంది సార్, ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ ఉంటే కనుక కళ్ళ ముందు కరెక్ట్ గా వస్తే కనుక ఇమీడియట్ గా పిలిచి వాళ్ళని నెంబర్ తీసుకొని ఛాన్స్ ఇస్తారు. అలాగా మేము చూసిన హీరోల్లోని చాలా తక్కువ మంది, అందులోని మీరు ఇక్కడికి వచ్చి టాలెంట్ చూసి ఇమీడియట్ గా మీరు అవకాశం ఇస్తారని చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎంతైనా ఆయన ఫ్యాన్ కదా, నాకు ఆమాత ఉంటుంది. సార్ మీ సినిమాలో ఏమైనా రేప్ సీన్ ఉంటాయి సినిమా సీన్ కదా, మీతో నేను ఒక సినిమా తీస్తా. నేను ప్రొడ్యూసర్, సినిమా పేరు రేపిస్ట్ రంగ. రేపిస్ట్ రంగ ముఖ్య. చాలా 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 థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ ద టీమ్. రాజు టైటిల్ విన్నర్ ఆల్రెడీ డీ లోని, మణికంట ఇప్పుడు డీ చేస్తున్నాడు, బాబీ పండు అని పర్లేదు సార్, మామూలు నమస్కారం పెట్టిన పర్లేదు సార్. ఇంతకుముందు ఏదో తిన్నాడు పండు, ఇంతకుముందు ఆపిల్ పండు అనుకున్నాను, మీరు దానిమ్మ పండు. Thank you so much sir, thanks a lot sir, thank you so much, once again big round of applause. Congrats Jittu master, మాకు దొరకరు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాట్స్ సుధీర్, కంగ్రాట్స్. ఆ మాస్టర్ దొరకడు. సాఫ్ట్వేర్ సుధీర్ దగ్గర నుంచి రేపిస్ట్ రంగ, అమేజింగ్ జర్నీ బ్రో. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు, ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. మన రాజమౌళి గారి సినిమా పేరు ఆర్ఆర్ఆర్, నీది ఆర్ఆర్ సుధీర్, ఆర్ఆర్ సుధీర్, ఆర్ఆర్. మిమ్మల్ని పిలిచి మీకు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటే రంగు పడుతుంది నాకు బాగా. ఇంకో విషయం చెప్పాలి, పక్కన మీరు ఒకటి పని చూసుకుంటాం, ఇలా ఉన్నారు కదా సార్, మా దగ్గర నుంచి రంగులు దొంగ తెలివితేటలు ఉపయోగించి మా వాళ్ళకి మందు పట్టించి మరి అన్ని కొట్టేశారు సార్. అందుకే మేము కూడా మా వాళ్ళు ఒక ఇద్దరికి లేడీ గెటప్లు ఇచ్చి అమ్మాయి లాగా అటువైపు పంపించి కలర్స్ తీసుకొచ్చామని చెప్పా. ప్లీజ్ మీరు ఏం మాట్లాడకుండా ఉంటే మా పని అయిపోయింది సార్. మీరు ఆగడరా బాబు, మీరు ఏమేయాలరా. ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట, రండి నాకు సమాధానం చెప్పండి. అసలు ఆ క్లిప్స్ ఎక్కడి నుంచి పడుతున్నారు ఏంటి ఇంత తొందరగా, అమేజింగ్. సార్ ఈ కాస్ట్యూమ్ కి ఈవెంట్ కి ఆడి పెట్టే ఆర్ఆర్ కి ఏమన్నా సంబంధం ఉందా సార్? సడన్ గా గున్నమామిడి. సుడిగాలి సుధీర్ ఇన్ రేపిస్ట్ రంగ. సార్ 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 వద్దు సార్. ఎస్ఎస్ ఇన్ ఆర్ఆర్. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నా మీద వెళ్ళిపోతుంది మొత్తం. వాళ్ళిద్దరిని పిలిచేద్దాం, సైలెంట్ గా వెళ్ళి కలర్స్ తీసుకొస్తారు. ఓకేనా? అరే మీరు ఏంట్రా బాబు, మీరు షూటింగ్ ఏదో ఉండాలి వెళ్ళిపోలే అని చెప్పు, ఇవన్నీ వేస్తే ఇగో నిజం గుర్తొస్తా. అలా చేయకండి ఎక్కువ, ఈ ఇయర్ సుడిగాలి సుధీర్ కి మ్యారేజ్ అవుతుంది, అట్లా చేయకండి. సార్ డోంట్ డూ, మీరు కూడా మైక్ పక్కన పెట్టేది సార్ ప్లీజ్ సార్. ఇప్పటికే ఇక్కడ దాకా వచ్చిన కాంటెంట్ కి నాకు పెళ్లి సంబంధాలు ఇప్పుడు వచ్చే కూడా వస్తాయి రావో డౌట్ ఉంది నాకు. నీకు ఇంకా పెళ్లి సంబంధాలు ఏంటి, నీకు ఆల్రెడీ ఒక ఫిక్స్ కదా. నాకు ట్రిపుల్ ఆర్ ఏ బ్రో నువ్వు. అమ్మో ఇంకో ఆరెవరు? రేపిస్ట్ రంగ విత్ రష్మి.
లక్ష్మి గారు స్టేజ్ మీద ఉంటే అన్నయ్య ఇంకా రొమాంటిక్ అయిపోతాడు. ప్రతి మగవాడి విజయం వెనకాతలు ఒక ఆడుతుంది అంటారు, కానీ 8 ఏళ్లుగా నా విజయం వెనకాతలు కాదు, నా పక్కనే ఉందన్నమాట. రొమాంటిక్ బాయ్, రొమాంటిక్ కూడా ఆరే ఆర్ 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 సార్ ఆర్ రష్మి నేనే సార్ రష్మి గారు అంటే మీరా? ఐఎమ్ వెరీ సారీ రష్మి గారు, ఇట్ ఇస్ కేస్ ఆఫ్ మిస్టేక్ అండ్ ఐడెంటిటీ. బ్రో అమేజింగ్ ఉంది జోడి. ఈ బొమ్మ 100 రోజులు కాదు, 100 వీక్స్ ఆడుతుంది. దిల్ వాలే తులానియా లేగయా లేగయా. ఇట్లాంటి ఏ టైటిల్ పెట్టినా ఇది ఒక 100 వీక్స్ బ్రో. టైటిల్ పెట్టి రేపిస్తాం ఫిక్స్ అది. మా ఇద్దరికి పెళ్లి అయితే మాకు పుట్టబోయి పిల్లడి. నువ్వు పిల్లోడిని ఇస్తావా నేను ఇవ్వాలా? మీ ఇద్దరికి పెళ్ళైంది అంటే చాలా సంతోషం, చాలా మంచి విషయం. మీకు మీకు పుట్టబోయే పిల్లడికి నా పేరు పెట్టకండి. అభినవ్ గారు మైక్ ఆపేయండి, రే ప్లీజ్ రా. ఏమండి నన్ను ఆశీర్వదించండి. అది సృష్టి విరుద్ధం రా ఇద్దరు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావులే తెలియదు గాని, నువ్వు చచ్చిపోతే నువ్వే ఏడు నువ్వే ఏడు. హాయ్ హలో వెల్కమ్ టు ఎగస్ట్రా జబర్దస్త్. ఏయ్ మాకు అదే బాణాలు గుర్తున్నా. ఏంట్రా ఇది, నన్ను ఎత్తుకుని తిప్పు. మన పిల్లండి, మన పిల్ల. మన వర్షం పడినప్పుడు కరెంటు పోయిందా? పోయింది, అప్పుడే బయటకు వచ్చింది అది. ఈ షో గనుక ఇట్లానే ఆడిందంటే ఇంకా ఇట్లానే ఇంకొక 10 నిమిషాలు వెళ్తే ఎంతమంది వైఫ్స్ ఎంతమంది పిల్లలు వస్తారు? దీని పేరేంటో తెలుసా? ఏంటి? గుండు జారి వెళ్ళింది. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారా మీరు? సుధీర్ నుంచి సూ అండ్ రష్మి నుంచి రా. నీ పేరు సూరా. మన కొడుకు సురసుర, మీరు సరసర. ముక్కు తుడువు. నీ ముక్కు తుడితే నాన్న మొగం ఎప్పుడు తుడుతాడు? సరే ఇప్పుడు ఏంటి, అది నా పిల్లవి, నా పిల్లడు అంతే కదా. నీకు చెల్లి కావాలా వద్దా? నువ్వు ఇక్కడ ఆడుకో, నువ్వు లోపల పోయి చెప్తా. ఇది ఇంతసేపు దృశ్యమైంది, ఇప్పుడు దృశ్యం 2. మనం ఇంట్లో ఉంటే మినరల్ వాటర్ జనరల్ వాటర్ ఆలోచిస్తాం, ఎడారిలో ఉంటే ఏ వాటర్ అయినా పదా లోపల పదా. Okay, that was super fun. Time to welcome Rang De Team onto the stage, please. Nitin Garu and Abhinav Garu. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ అస్. మా జిత్తు మాస్టర్ కూడా అవకాశం ఇస్తానందుకు కూడా చాలా 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 థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ మెనీ మోర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటల్లో మా ప్రోగ్రామ్ గురించి, మా గురించి వెరీ హ్యాపీ హోలీ అండ్ థ్యాంక్ యూ మల్లెమాల అండ్ ఈటీవీ ఫర్ హావింగ్ మీ అండ్ వినోబ్ హియర్. అండ్ మీ అందరూ చాలా బాగా డాన్స్ చేశారు, చాలా బాగా నవ్వించారు. ఇలాగే ఆర్ఆర్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 5 కూడా ఇంకా అన్సెన్షియల్ గా మీ రేంజ్ లో మీ పైకి ఎదుగుతూ ఇందాక మీరు అబ్బాయిలతో డాన్స్ చేశారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు మీరు. మాకు నితిన్ గారు అనగానే అమ్మాయిలందరికి గుర్తు వచ్చేది నీ చేతి గాజులు గల్లు, అది మాతో ఒక్కసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే దిస్ విల్ బి ద బెస్ట్ హోలీ ఎవర్. డన్ డన్. నడుము సత్యం
సూపర్ సార్, ఇంతమంది అమ్మాయిలతో డాన్స్ చేసినా అసలు అమ్మాయిలే లేనట్టు వేశారు. కానీ పెట్టనడు పెట్టనడు అని రింగ్ రోడ్ చూపించినట్టు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ దగ్గర కలర్స్ లేవు, ఆవిడ కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ ఏమో ఇది బెటర్. శ్రీముఖి గారు చెప్పండి. సుధీర్ గారు, మా వాళ్ళ దగ్గర కలర్స్ లేవు, కొంచెం మీ దగ్గర కొన్ని కలర్స్ ఇస్తే. మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్న వాటిని అంత ఈజీగా ఇస్తామని ఎలా అనుకున్నారు మీరు? సరే పోనీ, ఏం చేయాలి చెప్పండి, నేను చేస్తాను. బాగా ఏడిపించారు కాబట్టి మీరు అందరూ మా ముందు వచ్చి మోకాలు మీద నిల్చుంటే మేబీ అప్పుడు జాలి పడి ఇచ్చేస్తామేమో. అలాగే అంటారు కానీ మన మోకాలు వేసేద్దాం, మన మోకాలు వేసేద్దాం. అందరిని మోకాలు ఏమంటున్నారు? అందరూ అలాగేస్తాం. ఇదంతా అంటే ఓకే గానీ, ఇదంతా అంటే ఓకే గానీ వాళ్ళే దరిద్రుడు ఏమని చెప్పింది అందరినీ. మీరందరూ ఓకేనా? ఆ ఓకే ఓకే. అరే ముందుగా వేద్దాం అంది మోకాళ్ళు మోకాళ్ళు. ఇప్పుడు మోకాళ్ళు వేద్దాం, తర్వాత మన టైం వచ్చినప్పుడు రివెంజ్ తీర్చుకుందాం. టైం చెప్పు నువ్వు, టైం చెప్పు నువ్వు. రామ్ ప్రసాద్ నువ్వు నా ఎమోషన్ క్యాచ్ చేయట్లేదు. ఇదేదో చెప్పాడు నాకు అర్థం అవ్వలేదు. రండి 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 రండి. ఇప్పటిదాకా మమ్మల్ని ఏడిపించి మా ఈ అమ్మాయిని రాచి రంపాను పెట్టినందుకు. సింహం ఒక్క అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుంది. ఇక్కడ అడుగేయలేదు సింహం, మోకాలు లేచింది, మోకాలు లేచింది. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఋషి. ఇలా అయితే గంట చేపైన ఉంటా, గంట చేపైన ఉంటా. మొగల్లో బాధ కనిపించట్లేదు ఏంటి నాకు? బాధపడు. ఏం బాధపడతాడు నువ్వు? అటు ఇటు తిరుగుతుంటే హాయిగా చూస్తుండు, హాయిగా చూస్తుండు. మమ్మల్ని అంటే ఓకే, ముసలోడమ్మా. యాక్చువల్లీ మా మనసు బాగా కరిగిపోయింది మీ జాలి ముఖాలు చూస్తుంటే. కలర్స్ ఇచ్చేవే? ఏంటి కలర్స్ అడుగు ఇంకొకసారి. లేదు కలర్స్ ఇచ్చేయండి, సారీ తీసుకో. మా వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. నిజానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కలర్స్ మా వైపే ఉన్నాయి, అబ్బాయి కూడా మా వైపే ఉన్నాడు. మా పొలంలో మొలకలు వచ్చాయి. దరిదాటి మురకలు వేసే శ్రీముఖి, అప్పుడే అయిపోలేదు, ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకెందుకురా సిగ్గులేదారా, నీకు కలర్స్ ఇచ్చేసినాం కదరా. కానీ మా వాళ్ళందరితో నువ్వు నీల్ డౌన్ చేయించావు, దానికి గాను 3 2 1. ఆ శబ్దానికి సగం చచ్చిపోయారు కదా. ఇంతమంది కలిసి కొట్టారు కదా, నేను రోహిణి ఇద్దరు మాత్రమే కొడతాం, మీ పరిస్థితి ఏంటి? అక్కడ ఏదో ప్లాన్ జరుగుతుందిరా. అవును, నువ్వేం చేస్తలేదు, అమ్మాయిలు బాగా డీల్ చేస్తాను. ఏదో ఒక అమ్మాయిని పిలిచి నెమ్మది సెట్ చేసి ఆ ప్లాన్ అంటే మనం తెలుసుకోవాలి. సరే ఓకే, డీల్ చేయగలంటావు అమ్మాయిని? నువ్వు డీల్ చేయడం ఏంట్రా, పార్సల్ కూడా చేసేస్తావు, పార్సల్ కూడా చేసేస్తావు. ఇక్కడ సిరి గారు కొంచెం మీరు మీ గోరు నాకు ఇస్తారా? గోరా ఎందుకు? ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళ అందం మొత్తం నా ఇంట్లోనే ఉండాలని నా కోరిక. దానికి గోరెందుకు? ఆ ఆడవాళ్ళ అందం మొత్తం మీ గోరుతో సమానం అండి. సిరి హనుమంతు, నేను పడేయడం నా వంతు. యాక్చువల్లీ నేను మీతో చాలా మాట్లాడదాం ఉంది, కానీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది అర్థం కావట్లా. పర్లేదు చెప్పొచ్చు. ఇప్పుడు ఏదో గొడవ జరుగుతుంది కదా మీ అమ్మాయికి మా అబ్బాయికి. అవును. మీ అమ్మాయిలు ఏం ప్లాన్ చేస్తున్నారు? వాళ్ళ వాళ్ళ మొహం వాళ్ళకి అంత బుర్ర ఎక్కడ ఉంది. యాక్చువల్లీ మీరు ఏం చేస్తున్నావు? కాదే నన్ను చాలా పొగిడేడే, అందుకే నేను చెప్తాను. యాక్చువల్లీ ఏమైంది తెలుసా, వాడికి ఛాన్స్ ఇస్తే ప్రొడక్షన్ వాళ్ళని కూడా పొగుడతాడే, ప్రొడక్షన్ వాళ్ళని కూడా పొగుడతాడే. వాడు సైలెంట్ గా మన ప్లాన్స్ ఏంటో కనుక్కుంటున్నాడు. అంటే
వరకు రంబా ఊర్వశి గోరు అంటే ఇందాకే శాంతి వరకు చెప్తా అనుకున్నా ఆడు ఒప్పుకోలేదు అందుకే మీకు చెప్పాను ఒకసారి డాన్స్ చేస్తారా ఎందుకు నేను ఎలాగో చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను పైన రంభా ఊర్వశి మేనకు ముందు ఫోజ్ కొట్టొచ్చు మీకన్నా అందమైన అమ్మాయితో డాన్స్ చేశాను పోటీ జరుగుతుంది కానీ చిన్న అంత్యాక్షరి ఆడదాం అంత్యాక్షరి కూడా ఎలా అంటే ఆ టీం నుంచి నేను ఎవరినన్నా పిలిచి నించో పెడతాను వాళ్ళ మీద మీకు ఏ పాట పాడాలనిపిస్తే ఆ పాట పాడండి మీ మీద ఏ పాట పాడాలనిపిస్తే ఆ టీం అందరూ ఆ పాట పాడతారు మరి నీ మీద పాట పాడాలనిపిస్తే నా మీద పాడాలన్నా పాడొచ్చు మీరు ప్రాబ్లం శృంగార వీర నీకు ఫస్ట్ ఎవరు లేద్దాం రామప్రసాద్ నించో రామప్రసాద్ చూస్తే మీకు ఏ సాంగ్ పాడాలనిపిస్తుంది పంచు వేస్తే ఆటో పోయి ఎంత మంచి పాటని ఎలా కూలీ చేశారు అసలు మీరు మీ మొహాలు చూస్తే అట్లా వచ్చేస్తున్నాయి మాకు చెప్పారుగా ఓకే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మహోళకి ఏ సాంగ్ వస్తా చూద్దాం ఫస్ట్ రోహిణి అరే రోహిణి మీద పాట పాడాలి ఓకేనా ఏదో కొత్త పాట నా ఎదురుగా ఉన్నది బండ బండ పక్కన ఒక కొండ మాకున్నాడు విమర్శను కూడా పాజిటివ్ గా తీసుకోవాలనేది నా సారాంశం అమ్మా పొద్దున్నే 5:30 ప్రోగ్రామ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇమాన్యుయల్ నువ్వు నవ్వితే తప్ప కానరావురా కస్సు బుస్సు ఈ ముఖానికి వర్ష కావాలిరా ఇదిగా తింటావు ఇంతింత వీట్లు పడట్లేదు ఓకే నెక్స్ట్ శ్రీముఖి గారు కొండ ముచ్చుదానా కొండ ముచ్చుదానా నీ ముఖము ఉందే దానా నీ ముఖము చూస్తే వాంతులు వచ్చేనే మంచి మాట రాక బూతులు వచ్చేనే పందిరా తిన్నావు పలిసి ఎతులా తంటావు ఎగసి మా ప్లేట్లో లాగింది ఎత్తేమో వచ్చింది తమ్ముడు మొఖం దానా ఎల్లవే పర్రి మొఖం దానా ఎల్లవే శ్రీముఖి మీద పాడమంటే నా మీద పాడతారేంటి నెక్స్ట్ సన్నీ వచ్చింది జబర్దస్త్ ఏంట్రా మీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఏంట్రా మీరు చెయ్యక్కర్లేదు మేము చేస్తాం పాడరా పాడరా ఏంటండి ఇది రంగా నువ్వు పక్క నుండి చెప్తా ఇగో మా రంగా కోమ
రాష్ట్రం వచ్చినట్టు వాయు వరసలు ఉండవు చెప్తున్నా. మా తమ్ముడు నిన్ను కూడా కొడతా పక్కకి లేకపోతే. అందరు కొట్టి ఆయన్ని నువ్వు కొడతావా? నువ్వు కొట్టించుకుంటా పక్కకి వెళ్తావా? పక్కకి వెళ్తావా? ఇలారా చెప్తా, ఇలారా చేయి పట్టుకున్నావేంటి? నేను తీసుకెళ్లి దింపడానికి సేఫ్ గా అంతే. మీరు చేయి పట్టుకుంటే సేఫ్ గా కూడా దింపుతారా? నీ సోకు మాడా ఇడేమో తేడా. నీ ఒంపులు మూడిపడా. నరేష్ కోసం మూడడుగులుంటాడా? మా ఓడికి ఛాన్స్ రాలేదు కానీ. దాని తర్వాత మర్చిపోయారు. సరిగ్గా సరిగ్గా నిలవదు ఎందుకు? ఓకే నెక్స్ట్ శాంతి స్వరూప్. ఒకే ఒక కోతివి నువ్వే, కోతిలో నరకము నువ్వే, కొండ ముచ్చు ముఖము నువ్వే, మామే గోకావే. ఇగో నీకోసం మంచి పాట, సారీ సారీ నీకోసం ఇప్పుడు. Okay, we had fun sir. Thank you so much. ఈ రౌండ్ ఎంత అవ్వలేదు. ఈ గురించి నేను పాట ప్రిపేర్ అయ్యి ఉన్నా ఇప్పటి నుంచి. ఈ ప్రోగ్రామ్ కి నేను యాంకర్ అని చెప్పారు. నేను యాంకర్ అంట, నా మీద పాడకూడదు. యాంకర్ ని తెలుగులో ఏమంటారు? యాంకర్ ని హీరో హీరో యాంకర్ ని హీరో అంటారా? Dedicating this final song to Saidi Gali Saidir. Ready? Akhir Zai Bonara! Hero! Andar Mughullu Bajavad Elte Maudal Indi Keltade. Indi Kelli Annayi Emo Bajal Thamdade. Shabash, 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 shabash! Saidi Bonara! Ma Bajal Lani Do Petra! Poyi Emo Padawa! ఏదైనా సరే రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో. స్టార్టింగ్ నుంచి నీలో నేను అది ఒక్కటే చూస్తున్నాను. అదే మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్. నేను షూస్ అనుకున్నాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్, వి హాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, హోరా హోరీగా సాగుతుంది యుద్ధం. ఇందులో అబ్బాయిలు మామూలు కాదు ఇరగదీస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ గెలుపు మందే. రంగులు పీయడానికి రెడీగా ఉండండి. చేసిన చాలే గానీ రంగు పడుద్ది అని అంటున్నాం. అప్పటి నుంచి అసలు మ్యాటర్ లోకి రావట్లేదు. ఇప్పుడు కలర్ వేసేది మేమే కాబట్టి మేము వేసి చూపిస్తాం అంతే. హలో, ఇంకా యుద్ధం జరుగుతుంది. మా బాయ్స్ ఆర్ లీడింగ్ సో మచ్. మేము కలర్ లేస్తున్నాం అంతే. రెడీ నన్ను టచ్ చేసావా నువ్వు? తప్పే ఉంది, నువ్వు మనిషినే కదా. నిన్ను ఇంకా వదిలేదు లేదు. ఎవరు ఏంటి? సరి చెప్పు. వాడు నన్ను పడ్డావా? పడ్డాను ఇక్కడే. అమ్మో ఏమైంది? బండలు పగిలినాయని చూస్తున్నానమ్మే. ఏందబ్బాయి మీరు పద్దాక మా పిల్ల అమ్మట పడతారు? ఎనక పడతారే కదండి పెళ్ళి అయ్యేది. నీకేం చూసి పిల్లనిస్తారు అబ్బాయా? ఇప్పుడు మీ వారిని మీరు ఏం చూసి చేసుకున్నారు? మంచి ముహూర్తం చూసి చేసుకుంటా.
పిచ్చి పిచ్చి ఆశాలు వేసి ఎవరన్నా ఎంట పడ్డారంటే కోసి ఉప్పు పెడతా. కారం కదమ్మా, కారం అంతా నీకే అయిపోతే ఇంట్లో ఏం ఆడుకోవాలరా బాబు. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేమీ లేదని మాకు అర్థమైంది. బాబోయ్ ఈవిడ తట్టుకోవాలంటే మనం కాదు, ఆయన రావాల్సిందే. గురుగారు మీరు కొంత త్వరగా రండి. ఏంటి పెద్దమే? అయ్యా రాకేష్ మాస్టర్ నువ్వా? ఏంటి మా వాళ్ళని ఏదో తిడుతున్నావంట, ఎలా ఉంది కెరీర్? బానే ఉందా? నాకు ఏంది రాకేష్ మాస్టర్ అయిందంటో కాంతండు తలకై దూరుతావా? నీ బొర్రకాయ చూస్తే తెలియటంలా. ఇదిగో ఈ బొర్ర వేసుకొని గుడి దగ్గరికి వా, మాకు టెంకాయ అనుకొని బాండకు బాత్తారు, బాండకు బాత్తారు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడేదేనా? అయ్యా రాకేష్ మాస్టర్ నోరు గురించి నువ్వే చెప్పాలి. ఒక 90 వేసాను అనుకో, మనిషిని కాదు. అంతకు ముందు నువ్వు మనిషి అని ఎవరని చెప్పారు? ఏమయ్యాను మీ ఇంట్లో పిల్లకాయలు ఉండారా? ఉంటే ఏమి లే, నువ్వు నిద్రపోయినప్పుడు స్కెచ్ పెన్ నెట్టి మొత్తం గీకేసినారా? ఏందని చూస్తాండ. నా ఒళ్ళంతా టాటూ చేపించుకున్నా. కొరియోగ్రఫీ మానేసి టాటా చెప్పి టాటూలు వేసుకునే గడిపోయినా. సరే పెద్దమే, పెద్దోళ్ళు మీరు క్షమించండి, నేనే ఓడిపోయాను. పెద్ద మనసు ఉంచుకుని ఏదో పిల్లలందరూ హోలీ చేసుకుంటున్నారు. సంతోషంగా హోలీతో కూడా హోలీ చేయించి మీ పెద్దరికాన్ని నిలబెట్టండి పెద్దమ్మే. కానీలే, నువ్వు ఎట్టిన టైంకి వచ్చి ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసుకో, ఒకడు కాకపోతే ఒకడు అన్న పిలుస్తారు. యువర్ థింకింగ్ కొంచెం వాళ్ళతో హోలీ చెప్పి చేయిస్తా. మీ కూతురు జాగ్రత్త. ఇప్పుడు అందరినీ కలిపి చేసుకోమన్నారు కదా, మరి మేము అందరం కలిపి హోలీ చేసుకోవచ్చా? అందరినీ కలిపి చేసుకో, మా అమ్మాయిని కలపొద్దు. మమ్మల్ని కూడా కలపొద్దు ఆయనతో. కలపడానికి కూడా అక్కడేం లేదులేండి. అరే రంగా, అయ్యి బాబు హోలీ ఆడుకుందామా? ఇంకా నీ ఇష్టం, నువ్వు ఓకే అంటే సైజ్ సైజ్ అయ్యారే. మా వాళ్ళని అడగాలి, నువ్వు పక్కకు జరుగు. ఓకేనా? ఇటు చూడమని ఒకసారి. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇంతసేపు మీతో టైం స్పెండ్ చేసిన తర్వాత మాకు కూడా మీతో కలిసి ఆడుకోవాలని అనిపిస్తుంది. యా, మాకు కూడా టైం స్పెండ్ చేయాలనుంది. ఆడుకోండి, ఇంటి దగ్గర ఆడుకోం, బయటికి వెళ్ళి ఆడుకుంటాం. ఆ బయట ఆడుకోండి. సరే, ఇంకేముంది అయితే, అందరం కలిసి బయటికి వెళ్ళి హోలీ సెలబ్రేషన్. లెట్స్ స్టార్ట్ ది హోలీ సెలబ్రేషన్. He's the man. Take the color of life. Rangu rabba rabba, rangu rabba rabba, rangu rabba rabba.
నీరే కలర్ఫుల్ చిలక నీరే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీరే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ ఫోటో దిగుతా Let's go, girl. Vaste, Rikulanni, Bhati, Telangana, Matti, Alum.